నమస్తే వ్యూవర్స్, నేను శాస్త్రి మునగాల, వేదాస్పాల్ సెక్రటరీని. ఇవాళ మన దగ్గర డాక్టర్ వెంకటరమణ చాగంటి గారు ఉన్నారు. నమస్కారం. ఈయన వేదాస్పాల్ ప్రెసిడెంట్. అట్లాగే మన దగ్గర ఇవాళ శ్రీ బండికట్ల నాగాచారి గారు ఉన్నారు. ఈయన వేద ధర్మ ప్రచారకులు మరియు దిల్చుక్ నగర్ ఆర్య సమాజ్ ప్రెసిడెంట్. నమస్కారం అండి. నమస్కారం. ఒక ముఖ్యమైన ప్రశ్న ఉంది, దాని గురించి మేము ఇద్దరిని పిలిచాను. బాగుందండి శాస్త్రి గారు. ఏమిటి ఆ ప్రశ్న, ఏమిటిది, ఎందుకు ఈ సందర్భం, ఏమిటి అసలు? నాకు విషయం చెప్పండి, రాముడు శాకాహార మాంసాహార? అందులో సంశయం ఏమండి, ఆయన శాకాహారి, ఏమంటారండి? తప్పనిసరిగా. కానీ ఇటీవల మరి సహస్రాధాని అని గరికపాటి నరసింహారావు గారు రాముడు వారు మాంసం తినేవారని అట్లా చెప్తున్నారు. నేను నమ్మనండి, ఆయన మహాపండితుడండి, మహాజ్ఞాని. ఏమంటారండి? అందులో సందేహం ఉందండి, ఆయన సహస్ర అవధాని. సో అవధానులు, అందులో ద్విభాషా పండితులు. ఆయన సంస్కృతాంధ్రాల్లో ఆయనకి చాలా పట్టుంది. అలాంటి పెద్ద మనిషి, జ్ఞాని, సమాజ సేవకుడు ఈ మాట అన్నాడంటే నేనైతే నమ్మనండి. నాగాచార్య గారు మీరేమంటారు? నిజంగానే అండి. ఇప్పుడు ఈ మధ్య వచ్చినటువంటి ఒక యూట్యూబ్ వీడియో క్లిప్పింగ్ లో ఆయన మాట అన్నారు. అవునా? మీకు వీడియో చూపిస్తాను, మీరు మీకే అర్థమవుతుంది. అది చూపించండి, ఇదిగోండి చూడండి వీడియో. చాలా ముఖ్యం, యోగం అంటే ఏం తినాలండి, ఎన్నింటికి లేవాలండి, ఇది పెద్ద ముఖ్యం కాదు, దానికి పెద్ద ప్రాధాన్యం ఇచ్చేస్తా. యోగాభ్యాసం చేసేవాడు అందరూ శాకాహారమే తిన్నారట. రాముడు మాంసాహారి, శ్రీకృష్ణుడు మాంసాహారి, ఆయన చెబుతున్నాడు ఈ పద్యాలు. నన్ను మన్నించండి, మనకి సెంటిమెంట్లు దెబ్బతినక్కల. శ్రీకృష్ణుడు దేవుడు మాంసాహారి, రాముడు దేవుడు మాంసాహారి, ఎందుకంటే వారు క్షత్రియులు, వారి ధర్మాన్ని వారు చేశారు. శ్రీకృష్ణుడు మనకు మళ్ళీ పప్పు తినలేదు ఇక్కడ, కానీ మన పప్పే తినమన్నారు. మాంసాహారం అనేది మాత్రం దేవుడు కాకుండా పోడు. దేవుడు శాకాహారాన్ని ఏమి నియమించలేదు, అతి కబుర్లు చెప్పొద్దు. చూసామండి శాస్త్రి గారు. సో చూసారు కదండి? చూసామండి. సో ఇప్పుడు మీ అభిప్రాయం ఏంటి దీని గురించి? ఇది నమ్మసక్యంగా లేదండి, నాకైతే నమ్మసక్యంగా లేదు. కానీ ప్రత్యక్షంగా చూసిన తర్వాత మరి నమ్మాల్సి వస్తోంది. ఒకవేళ అది మార్ఫింగ్ చేయకుండా ఒరిజినల్ వీడియో అయ్యి ఉంటే, ఆయన అది అనున్నుంటే మటుకు నా ఉద్దేశం ప్రకారం అది తప్పండి. రాముడు మాంసాహారి, కృష్ణుడు మాంసాహారి అని చెప్పి గరికపాటి నరసింహారావు గారు అనటము, పైగా దేవుడు ఎక్కడా శాకాహారాన్ని తినాలి ఆ నియమం పెట్టలేదు అనటము తప్పండి. అది నా ఉద్దేశం తప్పు. ఇక శ్రీ నాగాచారి గారు, ఆయన వేద ధర్మ ప్రచారకులు, ఆయన చెప్పాలి. ఎట్లా మీ ఉద్దేశంలో తప్ప అని అంటున్నారు? మీరు నేను చెప్తా ఫస్ట్, ఈ పెద్ద నేను చెప్పిన తర్వాత. వేద ధర్మ విషయంలోకి వస్తే వేదంలో ఓన్లీ శాకాహారం తినమని, ఏ జంతువును కూడా వధించకూడదని, సర్వ ప్రాణులను మిత్రుల వలె చూడమని స్పష్టంగా ఉంది. మీకు బలివైశ్వదేవ యజ్ఞంలో నేను ఒక ప్రమాణం ఇస్తాను దీనికి. చెప్పండి. పునంతు మా దేవజనాః పునంతు మనసాధియః పునంతు విశ్వాభూతాని జాతవేదః పునీహి మా. అంటే ఓ పరమదేవ, నీ ఆజ్ఞలకు విరుద్ధములకు వ్యవహారములనెన్నటను ప్రవేశింపము, అన్యాయముగా ప్రాణులనెన్నడను పీడింపము, ఎల్లరను అనగా ఎల్ల ప్రాణులను మిత్రుల వలె చూతుము. స్పష్టంగా ఉంది కదండి ఇది. సర్వ ప్రాణులను మిత్రుల వలె చూడమని వేదం ఆదేశిస్తుంది. మిత్రుల వలె చూసేటప్పుడు మిత్రుని హింసించం కదా, మిత్రుని సంపంగా సంపము, హింసించం, హింసించడం ఒకటే. ఇంకా అంతేకాదు, అవిం మా హిగీంసి, గౌ మా హిగీంసి, అశ్వం మా హిగీంసి, మా హిగీంసి సర్వభూతాని అని అంటుంది వేదం. ఇట్లా అనేక మంత్రాలు. ఆవుని చంపద్దు, ఎద్దుని చంపద్దు, అశ్వాన్ని చంపద్దు, ఎవరిని కూడా, ఏ సకల భూతాల్లో వేడిని కూడా చంపద్దు అన్న. అవును, ఇది చెప్పినప్పుడు, ఇప్పుడు వేదంలో ఈ మంత్రం ఇలా చెప్పినప్పుడు
గోవుని అశ్వాన్ని ప్రత్యేకించి చెప్పడంలో అర్థమేమైనా ఉందా? ఎందుకంటే గావో విశ్వశ్వ మాతరం అన్నది వేదం. ఆహా, చూసారా? అది అంటే ఒక మంత్రానికి ఇంకో మంత్రానికి ఎలా లింక్ ఉంటుందో చూడండి. అంటే గోవు అశ్వం ఎందుకు చెప్పారనేది మళ్ళీ ఇంకో దానికి వెళ్తుందా. గావో విశ్వశ్వ మాతరం, అంతేకాదు గోవుని అన్ని భూతాలు అన్ని పశువుల్లో కూడా ఉత్తమమైనటువంటి పశువుగా ఎందుకు చెప్పారంటే, గోవులో ఆ మధ్య పరిపూర్ణానంద గారు అన్నారు, గోవులో గోవు పాలలో మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయంట. ఆవు పేడ, ఆవు మూత్రము, పాలు, పెరుగు, నెయ్యి అన్ని కూడా మెడిసినల్ వాల్యూస్ ఉన్నవి, అన్ని పనికొచ్చాయి. అంతేకాదు దాంట్లో వచ్చేటువంటి ఘృతము కనుక ఆహుతి చేస్తే పైన పైకి వెళ్లేసేసి ఎంతో మార్పు చేసి వర్షాలు కురిపించటమే కాదు, ఓజోన్ పొరని బాగు చేయటమే కాదు, అట్లా అలౌకికమైనటువంటివి శాస్త్రం ఈనాటి వరకు ఇంకా పరిశోధనలు చెయ్యనివ్వటువంటి ఎన్నో విషయాలు ఈ ఆవు యొక్క పదార్థాల్లో ఉన్నాయి. అందుకని పరమాత్ముడు ఆవు గురించి ప్రత్యేకంగా చెప్పారు, అన్ని కాదు చెప్పి మళ్ళీ ఆవు కూడా ప్రత్యేకంగా చెప్పారు, అశ్వం కూడా ప్రత్యేకంగా చెప్పారు. బాగుందండి. ఇంకా ఇంకెవరైనా ఇప్పుడు ఇది వేద మంత్రం చెప్పారు. సో ఒక వేద మంత్రం ఇంకో వేద మంత్రాన్ని విభేదించదు శాస్త్రి గారు. కాబట్టి ఒక మంత్రంలో గనక అన్ని జంతువుల్ని మిత్రులుగా చూడండి అన్నాక ఇంకా వేరే మంత్రంలో మాంస దినం అని ఉంటుంది అని ఉండదు ఇంకా. అంతే, ఇది అది అయిపోయింది అనమాట అక్కడతో. ఎందుకంటేనండి ఇది పరమాత్ముని జ్ఞానం. అది వేదం అనేటువంటిది ఎవరు రచయిత రాసింది కాదు. ఈ ఋషులు గాని మునులు గాని వేదాలని రాయల, వేదాలని తెలుసుకున్నారు. పరమాత్మ ఇచ్చినటువంటి జ్ఞానమైనటువంటి వేదాలు వీళ్ళు తెలుసుకున్నవాళ్ళు మాత్రమే, దాన్ని ద్రష్టలు అంటారు. ఋషులని వేద ద్రష్టలు అంటారు, వేరే రచయితలు అని అనలే. ఎక్కడ రచయిత వేద రచయిత అనే వేద కవి గాని లేదు. కాబట్టి పరమాత్మ యొక్క జ్ఞానాన్ని తెలుసుకున్నారు. అంటే సూర్యుడు తూర్పును ఉదయించటం అనేది వీళ్ళు ఎవరు రాయరు, అది తెలుసుకుంటారు. తెలుసుకుంటారు, 2 + 2 = 4 తెలుసుకోవటమే, ఎవరు దాన్ని ఏర్పాటు చేయలే. అట్లా ఈ పరమాత్మ జ్ఞానం అనేటువంటి వేదంలో ఎక్కడా కూడా పశు హింస లేదు. అంతేకాదు మనుస్మృతిలో కూడా వర్జయేత్ మధుమాంసంచ అంటాడు, మధువుని మాంసాన్ని వర్జించమంటాడు, వదిలేయమంటాడు. వేదము యొక్క ప్రచారకుడే మను మహర్షి. వేదానికి వ్యతిరేకంగా మను ఎక్కడ చెప్పల. అయితే ఏవో కొంతమంది కొన్ని చూపిస్తున్నారు, అవన్నీ ప్రక్షిప్తాలే తప్ప వాస్తవాలు కాదు, దాన్ని ఎవరు ఆమోదించరు. అది అవన్నీ తీసుకు అది వేరే విషయం. అది విద్యావంతులు ఎవరు ఆమోదించే విషయాలు కావాలి. అన్నిటికీ కూడా వేద ప్రమాణాలే తీసుకున్నాడు ఆయన, వేదాలను ప్రచారం చేశాడు కాబట్టి వర్జయేత్ మధు మాంసము అన్నాడు కాబట్టి ఆయన కూడా మధు మాంసాలను వర్జించమని స్పష్టంగా చెప్పాడు కాబట్టి వైదిక సాహిత్యంలో గాని వేద ధర్మానుయాయులు ఎవరైనా సరే మధు మాంసాలను సేవించినట్టుగా దాఖలాలు కూడా లేవు. అంటే ఆర్యులు ఎవరు మధు మాంసాలను సేవించరు. మీకు అర్థమైంది శాస్త్రి? ఆర్యులు ఎవరు అంటే, ఆర్యులు అంటే ఎవరు అంటే మీరు ఇప్పుడు మీరు చెప్పే 4 వర్ణాలు వాళ్ళు ఎవరైతే ఉన్నారో, బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర ఎవరైతే ఉన్నారో అందరూ కూడా మధు మాంసాలను ముట్టుకునేవాళ్ళు కాదు. సమస్య లేదు ఇందులో. ఇక వాళ్ళు ముట్టుకోండి, రాముడు తిన్నాడు అనటం అన్నది వ్యర్థ ప్రలాపన. రాముడు తినలేదు అని మీరు ఎక్కడ చూపిస్తారు? నేను చూపిస్తాను, నేను రామాయణం తీసి చూపిస్తాను ఇప్పుడు నేను. ఎందుకంటే రాముడు గురించి మాట్లాడాలంటే రామాయణమే తీయాలి. ఇప్పుడు వీరు వేద మంత్రాలని ఉటంకించారు, మనుశాస్త్రాన్ని ఉటంకించారు, వారు చెప్పారు ఇంకో ఇవండి విషయాలు. ఇప్పుడు వేదంలో ఒక మంత్రమే కదా, మీరు ఇంకో మంత్రం చూపించండి ఇంకో మంత్రం చూపించండి అంటే ఎలా అయితే, ఇప్పుడు ఒకసారి శాస్త్రంలో వేదంలో ఒక మంత్రంలో కనుక పశు హింస కూడదు అన్నప్పుడు ఇంక ఏ మంత్రంలో కూడాను ఇవి ఉండదు. ఇక తినమని ఉండదు, ఇక మాంసం తినమని ఉండదు. ఇక పైగా వేదంలో చాలా చోట్ల మీకు నవధాన్యాల గురించి, దశధాన్యాల గురించి, 12 ధాన్యాల గురించి వివరించారు, తప్పితే ఇంకెక్కడ కూడా ఏం లేదు. అలానే పళ్ళు గురించి వివరించారు, అలానే ఔషధాల గురించి వివరించారు. వనస్పతులు ఔషధాలు అన్నారు, కానీ మీరు చూడండి ఎక్కడన్నా సరే, ఇప్పుడు ఓం యౌ శాంతి అంతరిక్షగం శాంతి పృథివీ శాంతి ఆపహ శాంతి
ఔషధయః శాంతిః వనస్పతయః శాంతిః విశ్వే దేవాః శాంతిః బ్రహ్మ శాంతిః సర్వగం శాంతిః శాంతిరేవ శాంతిః సామా శాంతిరేధి. ఇందులో ఔషధాలు వనస్పతులు చెప్పారు కానీ మాంసం శాంతి చెప్పలేదు. విశ్వే దేవాహ శాంతి అంటే అన్ని డివైన్ వస్తువులు శాంతి, శాంతిగా ఉండుగాక. ఒక పశువుని వధిస్తున్నప్పుడు శాంతిగా ఉంటుందండి చెప్పండి శాస్త్రి గారు. నేను అనేది ఏంటంటే రాముడు లాంటి వేద వేదాంగవేత్త ఆయన, ఆయన మాంసం తిన్నాడు అంటే నాగచారి గారు నాకు గుర్తొస్తోంది మాంసం తినేవాళ్ళు 8 రకాలుగా ఏదో ఒకసారి ఏదో చెప్పినట్టు నాకు గుర్తు. మీరు మాంసం తినడం మాంసము తింటే పాపం వస్తుందని చెప్పాడు మనువు. ఆయన మను ధర్మశాస్త్రంలో ఒక చోట రాస్తాడు, అనుమంత నిహంత విశిషిత క్రయ విక్రయి సంస్కర్తోపహర్తా చ అష్టైత ఘాతక. అంటే ఈ దీని అర్థం ఏంటంటేనండి, పశువుని చంపమన్నవాడు చంపినవాడు, అనుమతిచ్చినవాడు వడ్డినవాడు వండినవాడు వడ్డించినవాడు తిన్నవాడు, వీళ్ళందరూ 8 మందికి క్రయ విక్రయాలు, క్రయ విక్రయి. ఆ పశువుని అమ్మినవాడు కొన్నవాడు కూడా, వధించడానికి పశువు అమ్మినా కొన్నా గానీ అది పాపమే. ఈ విధంగా ఒక మాంసాహారము మన చేతికి వచ్చింది, ఒకళ్ళ చేతికి వచ్చిందంటే వాళ్లతో కలిపి 8 మందికి సమానంగా ఆ పాపం వస్తుందని మనువు చెప్తారు. ఇది ఎంత స్పష్టంగా చెప్పాడు చూడండి. మనువు ఎవరంటే వేదాలని ప్రచారమే ఆయన చేసింది, ఆయనే వేదోక్షిలో ధర్మ మూలం అన్నారు. వేద ప్రణిహితో ధర్మ అధర్మస్తద్ విపర్యయ అన్నాడు. వేదంలో చెప్పినదే ధర్మము, తద్విరుద్ధమైనదంతా అధర్మము అన్నాడు. కాబట్టి అంత స్పష్టంగా వేదాలను గురించి చెప్పినటువంటి ఆ మనువు ఈ విధంగా మాంసం తింటే మధు మాంసం వర్జయత్ మధు మాంసం చేన్నాడు. హనుమంత అరిహంత విశిషిత అని ఇందాక నేను చెప్పిన దాంట్లో స్పష్టంగా వర్జించమని ఆయన చెప్పాడు. అట్లాంటి పరిస్థితుల్లో వేద వేదాంగాలు వశిష్ఠుడి దగ్గర చదువుకున్నటువంటి శ్రీరాముడు, రామో విగ్రహవాన్ ధర్మ అధర్మస్తద్, వేదంలో చెప్పినది ధర్మము తద్విరుద్ధమైనది అంతా కూడా అధర్మం అని చెప్పినప్పుడు విగ్రహవాన్ ధర్మ అయినటువంటి శ్రీరామచంద్రుడు వేద విరుద్ధమైనటువంటి మాంసాహారాన్ని తినడం ఎలా సాధ్యం? ఎలా సాధ్యం చెప్పండి, ఎలా సాధ్యం చెప్పండి. ఆయన వేదాంగవేత్త కాదని ఒప్పుకోండి, ఆయన చదువుకోలేదని చెప్పండి, రాముడికి చదువులేదని చెప్పండి. ఇది ఒకటి. ఇంకొక, ఇప్పుడు వీరు వేదం గురించి చెప్పారు, మనశాస్త్రం గురించి చెప్పారు. రాముడు మనువు తర్వాత వాడు, మనుధర్మశాస్త్రం నేర్చుకున్నవాడు, ఖచ్చితంగా మనుధర్మశాస్త్రాన్ని పాటించేవాడు. అలాంటి వాడు ఎన్నడూ కూడా మాంసం దగ్గరికి వెళ్ళాడు. నేను చూపిస్తా ఇప్పుడు రామాయణం గురించి మాట్లాడదాం. ప్రస్తుతం అయితే మనం వేదము మనుధర్మం గురించి మాట్లాడేమో, ఇప్పుడు రాముడు గురించి ప్రత్యేకించి మాట్లాడదాం. ఓకే, ఇంకా చెప్పండి. రాముడు శబరి ఇచ్చినటువంటి పళ్ళం తిన్నాడు. శబరి రాముడికి మాంసం తినేవాడు అయితే మాంసం తెచ్చిపెట్టేది. శబరి అంటే భక్తురాలు, పరమ భక్తురాలు, అడవిలో ఉన్నటువంటి వనవాస యువతి ఆమె. వాళ్ళు కూడా మాంసాలు తినేటట్టు వాళ్ళు తినే మాంసాన్ని తీసుకొచ్చి ఈయనకి పెట్టి ప్రేమగా, ఎక్కడైనా చూడండి మాంసాహారం తినేటువంటి వాళ్ళు ఇంకొక మాంసాహారం వస్తే మాంసం దాందే వాళ్ళకి తృప్తి ఉండదు. ఇది కరెక్ట్. ఎవరైనా మాంసాహారం తెలిసిన తర్వాత ఆ మాంసమే పెడతారు, అంతే కదండి, అప్పుడే తృప్తి పడతారు. ఎందుకంటే ఇప్పుడు ఏదో సినిమాలో చూసాం భక్త కన్నప్ప, భక్త కన్నప్ప తీసుకొని మాంసమే పెడతారు. అక్కడ దాకింది ఇంకొక విషయం అడుగుతాను నేను, చెప్పండి. సీతారామ కళ్యాణం జరుపుతున్నాం, అవునండి, రాముడు మాంసాహారం అయితే మనం మాంసం తీసుకొచ్చి పెట్టాలి కదా. సీతారామ కళ్యాణం మనం ఏమి పెడుతున్నాము? వడపప్పు ఏంటండి, మాంసం తినేవాడికి వడపప్పు పానకం తింటే ఆయన సంతోషపడతాడు. కాబట్టి గరికపాటి నరసింహారావు గారు ఈ విషయం అన్నారు అంటే మటుకు నేను ఆయన వీడియో చూసి కూడా నమ్మలేకపోతున్నాను. ఎందుకంటే ఆయన జ్ఞాని అన్నవాడు ఇలా అనరు అంటే బాధాకరమైన విషయం.
చాలా బాధగా ఉంది. సరే ఇప్పుడు రామాయణం నుంచి చెప్తాను. రామాయణం నుంచి చెప్పే ముందర దానిలో మీరు గుహుడు గురించి వినుంటారు. గుహుడు ఎవరండి? మన ఒక్క నిమిషం అండి, నేను నా కళ్ళజోడు ఇక్కడ పెట్టాను, మర్చిపోయాను. గుహుడు, గుహుడు రాముడు అడవికి వచ్చినప్పుడు ఫస్ట్ అరణ్యవాసన మొదలైనప్పుడు గుహుడు అయోధ్య పక్కన ఉన్న అడవిలో ఉన్న రాజుకి రాజు అనమాట. ఆయన రాముడు వచ్చినప్పుడు నా మిత్రుడు వచ్చాడని చెప్పి కౌగిలించుకుంటాడు. మిత్రుడు ఎలా అయ్యాడు గుహుడు? అసలు వశిష్ఠుడి దగ్గర శిష్యరికం చేసినప్పుడు, అంటే అక్కడ అడవిలో ఉండే అడవి జాతి వాళ్ళు కూడా వశిష్ఠుడి దగ్గరికి వెళ్ళి చదువుకున్నారని తెలుస్తాం. అంటే అక్కడ ఎవరు శూద్రులు చదువుకోలేదు, చదివించలేదు అనడం మహాపాపం కూడా అన్నమాట అనడం. ఈ మధ్యకాలంలో అది అయ్యి ఉంటుంది, కానీ యాక్చువల్గా అది జరగలేదు. ఒకటి. తర్వాత రాముడు వచ్చినప్పుడు గుహుడు ఏమిచ్చాడు రాముడికి? ఈయన అన్నట్టుగా ఇప్పుడు నాగాచారి గారు చక్కగా స్పష్టంగా చెప్పారు, మిత్రుడు మిత్రుడింటికి వెళ్ళినప్పుడు వాడు ఏం తింటాడో అది పెడతాడు ప్రేమతో. మందు పెడతారు, మాంసం పెడతాడు. సో ఇవన్నీ తెలిసినప్పుడు మనము క్లియర్ గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లోనూ రాముడు మాంసం తినేవాడు కాదు. ఆయన అన్నట్టుగా గరికపాటి గారు క్షత్రియుడు కదా తిన్నాడంటే, క్షత్రియులు తినేవాళ్ళు కాదు, బ్రాహ్మలు తినేవాళ్ళు కాదు, వైశ్యులు తినేవాళ్ళు కాదు, శూద్రులు తినేవాళ్ళు కాదు. ఎవ్వరు నాలుగు వర్ణాలు చాతుర్వర్యంలో ఎవ్వరు కూడా మధ్య మాంసాలు ముట్టుకునేవాళ్ళు కాదు. ఇది మటుకు తెలుసు. సో ఇప్పుడు మనం రామాయణంలో బాలకాండలో తీసుకుందాం. బాలకాండ అది ఫస్ట్ కాండం కాబట్టి అందులో శ్లోకాలు ఏం చెప్పినాయి అని తెలుస్తుంది మనకి. అయితే దానిలో ఇప్పుడు 1:5:17 అంటే 1వ కాండము 5వ సర్గ 17వ శ్లోకం, దీనిలో ద హౌసింగ్ ఇస్ వెరీ డెన్స్ అండ్ దెర్ ఇస్ నో ప్లేస్ ఆర్ గ్రౌండ్ అన్యూటిలైజ్డ్ అండ్ ఆల్ ఆర్ కన్స్ట్రక్టెడ్ ఆన్ వెల్ లెవెల్డ్ ల్యాండ్స్. మంచిగా చదును చేసి, ఇది యజుర్వేదంలో ఒక మంత్రం కూడా ఉంది మొదటి అధ్యాయంలో, నేల చదును చేసి కట్టుకోమని చెప్పి ఉంది. సో అది ఆ మంత్రాన్ని ఫాలో అవుతూ చేశారు. అండ్ రైస్ గ్రెయిన్ ఇన్ ప్లెంటీఫుల్, రైస్ గ్రెయిన్ ఇన్ ప్లెంటీఫుల్ ఈ పదాలు వాడారు. ఏమండి, అండ్ వైల్ ద డ్రింకింగ్ వాటర్ టేస్ట్ లైక్ షుగర్ కేన్, అంటే ఏంటంటే తీయగా ఉన్నాయి నీళ్ళు, తాగే నీళ్ళు కూడా తీయగా ఉన్నాయంటే శుద్ధం చేసిన నీళ్ళు అని అర్థం. అటువంటి నీళ్ళనే సప్లై చేశారు దశరథ మహారాజు. సో ఆ అయోధ్య సిటీలో, అయోధ్య అన్న ఒక నగరంలో ఇలాంటి వసతులు ఉన్నాయని చూపిస్తున్నాడు. అమృతం లాంటి నీళ్లు అండ్ రైస్ గ్రెయిన్ అన్నాడు, కానీ మాంస విక్రయాలు మాంసాలు బాగున్నాయని ఎక్కడ అనలేదు, వాల్మీకి గారే అనలేదు అక్కడ. సరే ఇది ఒకటేనా? రెండో తీసుకుందాం, ఇంకో చోటుకి వెళ్దాం. ఇంకేముందంటే ఇది చూడండి, దే కిల్ ద ఫ్యాటెండ్ అండ్ రోరింగ్ లయన్స్ టైగర్స్ అండ్ వైల్డ్ బోర్స్ విత్ ద మైట్ ఆఫ్ ద షార్ప్ వెపనరీ ఆర్ ఈవెన్ విత్ ద మైట్ ఆఫ్ ద ఓన్ ఆర్మ్స్ అలోన్. వాళ్ళు వీటిని ఎందుకు చంపేవారు? కిల్డ్, దే కిల్డ్ ఎందుకు? ఫ్యాట్ అండ్ రోరింగ్ అంటే బాగా గర్జించేటువంటి సింహాలు ఏవైతే మనుషుల్ని భయభ్రాంతులు కావిస్తున్నాయో వాటిని చంపేవాళ్ళు. కానీ తినడానికని ఎక్కడ రాయలేదు, ఊరి మీదకొచ్చి మమ్మీ అప్పుడు అది వాటిని సంహరిస్తారు. దశరథుడు వేటకెళ్ళేవాడు తెలుసు కదా మీకు అని. ఆ తర్వాత ఇంకొక చోట, ఇంకా అయోధ్య గురించి చెప్పారు సార్, అయోధ్య ఈజ్ ఎన్కంపాస్డ్ విత్ వేదిక్ స్కాలర్స్, మొత్తం అసలు నిండి ఉందన్నమాట. హూ ఆల్వేస్ వర్షిప్ ద రిచువల్ ఫైర్, అగ్నిహోత్రం చేసేవాళ్ళు. ఎక్కడ దేవాలయంకి వెళ్ళేవాళ్ళని లేదు, చూసారా మరి విశేషం అనమాట వాల్మీకి రామాయణంలో. అగ్నిహోత్రులు అందరూ, ఎవరు దేవాలయంకి వెళ్ళేవాళ్ళు కాదు, దేవాలయాలు లేవు అక్కడ, ఎందుకంటే దేవుడు ఒక్కడే కదా, పరమాత్ముడు ఒక్కడే అని వాళ్ళకి తెలుసు. రిచువల్ ఫైర్ బై ఎన్కైండ్లింగ్ ద 3 kinds ఆఫ్ రిచువల్ ఫైర్స్ కంటిన్యూస్లీ, అంటే త్రేతాగ్నులు వెలిగించేవాళ్ళు. త్రేతాగ్నులు ఏవేవేంటి? గార్హపత్యాగ్ని, ఆహవని అగ్ని, దక్షిణాగ్ని, ఈ మూడు కూడా నిత్యము వెలుగుతుండేవి, వెలిగిస్తుండేవాళ్ళు. అది చాలా ప్రాముఖ్యత ఉంది దానికి. అది చేసేవాళ్ళు మరి వేద వేదాంగవేత్తలు కదా. తర్వాత వర్చువస్ బ్రాహ్మణ్ స్కాలర్స్ ఇన్ వేదాస్ అండ్ దేర్ 6 ancillary subjects అండ్ అదర్ గ్రేట్ సోల్స్ దట్ ఆర్ ఇన్ సిమిలిట్యూడ్ విత్ గ్రేట్ సెయింట్స్ అండ్ హూ ఆర్ జస్ట్ లైక్ సేజెస్ దట్ ఆర్ చారిటబుల్ డోనర్స్ అండ్ దట్ అబైడ్ బై ద ట్రూత్. అక్కడ మనుషులందరూ ఎవరు? వేదిక స్కాలర్స్, అందరూ సత్యవ్రతులు. సత్యవ్రతులు. ఇప్పుడు అక్కడ ఇప్పుడు అంటే అయోధ్యలో ఓన్లీ బ్రాహ్మిన్స్ ఉన్నారా? కాదు, క్షత్రియులు కూడా ఉన్నారు. ఉత్తి క్షత్రియులే ఉన్నారా? కాదు, వైశ్యులు కూడా ఉన్నారు. ఆర్య అంటే బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులే ఉన్నారా అంటే కాదు, శూద్రులు కూడా ఉన్నారు. మరి శూద్రులు చదువుకోవడం ఏంటంటే, శూద్రులు కూడా వేదాలు చదువుకున్నారని చెప్తున్నారు స్పష్టంగా అక్కడ వాల్మీకి.
నాలుగు వర్ణాల వాళ్ళు చదువుకున్నారు, నిండిపోయింది. ఇది స్పష్టంగా వాల్మీకి చెప్తున్నప్పుడు, వేదాంగ వేత్తలు అన్నప్పుడు వేదాలు చదువుకున్న వాళ్ళు, వేదం యొక్క సత్యం తెలుసుకున్న వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో మాంసభక్షణ కానీ మధు కానీ ముట్టుకున్నారంటే మనం ఒప్పుకునేది లేదు. శూద్రులు వేదాలు చదువుతారని అక్కడ ఉంటే మరి ఇప్పుడు చదవటం లేదేంటండి? మరి శూద్రులు అసలు బ్రాహ్మలే చదువుతలేరు. ఇది మీరు శూద్రుల దాకా వెళ్తున్నారు. అసలు ఎవరు చదువుతున్నారు అక్కడ? చదువు కొంతమంది చదువుకున్నారు, అది ప్రాబ్లం. అది అదే, అందుకే కదా ఈ మాటలను ఎందుకు వస్తున్నాయంటే సత్యం తెలియక. సరే ఇంకో శ్లోకానికి వెళ్దామండి. ఇంకో శ్లోకంలో ఇక్కడ చూడండి, 1-6 దానిలో 3-4-5 శ్లోకాలు చెప్పుకున్నాం. ఓకే, 1వ కాండము అంటే బాలకాండము, దానిలో 6వ సరుగలో ఇదన్నమాట. హీ హూ ఇస్ వెల్ వర్స్డ్ ఇన్ వేదాస్. హీ అంటే ఇక్కడ దశరథ మహారాజు అనమాట. వెల్ వర్స్డ్ ఇన్ వేదాస్, హూ ఇస్ అ గ్యాదర్ ఆఫ్ ఆల్ స్కాలర్స్, మంచి మంచి పండితులందరినీ గ్యాదర్ చేసేవాడు. తర్వాత రిచెస్ అండ్ ఫోర్సెస్ యాజ్ వెల్, మంచి ధనం కూడా బాగా ఆర్జించేవాడు. ఫోర్సెస్ అంటే సోల్జర్స్ ని వాళ్ళని కట్టగట్టేవాడు. ఏ ఫోర్సియర్ అండ్ ఏ గ్రేట్ రిప్రజెంటెంట్ వన్, ఆల్సో వన్ హూ ఇస్ ఎస్టీమ్డ్ బై అర్బనిటీస్ అండ్ కంట్రీమెన్ అలైక్, సిటీలో ఉన్నవాళ్ళని పల్లెల్లో ఉన్నవాళ్ళని అందరినీ ఒకేలా చూసుకునేవాడు. తర్వాత వన్ హూ ఇస్ టాప్ స్పీడెడ్ చారియట్ వారియర్, మంచి రథసారథైన బ్రహ్మాండంగా రథాన్ని తోలేవాడు అనమాట. అంతకుమించి లేరట ఆ రోజుల్లో, అట్లా ఉన్నారు. అమంగ్ ద ఎంపరర్స్ ఆఫ్ ఇక్ష్వాకు కింగ్స్, ఇక్ష్వాకు రాజుల్లో ఆయన బెస్ట్ అని పొగుడుతున్నాడు. వన్ హూ హ్యాస్ పర్ఫార్మ్ మెనీ వేదిక్ రిచువల్స్, చాలా వేదిక రిచువల్స్ పర్ఫామ్ చేశాడు. ఏ వర్చువస్ వన్, ఏ గ్రేట్ కంట్రోలర్, ఏ సెయింట్ లైక్ కింగ్లీ సేజ్. సెయింట్ లైక్ అంటే ఏంటి? రాజర్షి, సాధు, రాజర్షి, మంచి పదం ఉంది అది దానికి, రాజర్షి. అటువంటి రాజర్షి మాంసం తిన్నాడంటే ఒప్పుకుంటామండి. అంటే మీరు అనొచ్చు, రాముడు కదా మనం మాట్లాడేది, అసలు కాదు కదా అంటే, తండ్రి తినకుండా కొడుకు తింటున్నాడు, తండ్రి మాట జవదాటని అటువంటి రాముడు దశరథుడు తినకుండా ఇది తింటున్నాడు నమ్ముతారండి. ఒకటండి, దానికి ఒక మంత్రం ఉంది, అనువ్రత పితుః పుత్రా మాత్రా భవతి సమ్మనాః జాయా పత్యా మధుమతీం వాచం వదతి శాంతివాహ. ఇందులో అనువ్రత పితుః పుత్ర అంటే తండ్రి చేసేటువంటి సద్వ్రతములను పుత్రుడు చెయ్యాలి చూసారా అనేటువంటి ఒక సాంప్రదాయం ఉంది, వేదం చెప్పింది. అందులో పితృవాక పరిపాలన చేసేవాడు రాముడు. రాముడికి తప్పింది ఇంకా పేరు ఇంకెవరికి లేదు. అలాంటి రాముడు మాంసం తిన్నాడు అంటే ఇటువంటి తండ్రి, ఇలాంటి తండ్రికి అలాంటి కొడుకు పుడతాడా అండి? అసలు సాధ్యమా అది? ఇది ప్రమాణం. ఒక అడ్డం వస్తున్నాడు, చెప్పండి. పర్వాలేదు, ఇది ఇది ఈ ప్రమాణం దేంట్లోది, ఎవరు రాసింది, మూలం ఎక్కడది, ట్రాన్స్లేషన్ మంచిగా అడిగారు. వాల్మీకి రామాయణము ఇప్పుడు ఇది ఈ వెబ్సైట్లోంచి తీసామండి. ఏ వెబ్సైట్ అంటే ఇది ఎవరు, వాల్మీకి రామాయణ బాలకాండ ఇది ఎవరు రాశారంటే దేశీరాజు హనుమంతరావు గారు. ఆయన ఇంకా కొంతమంది కలిసి రాసింది, కానీ ఆయన పేరు మీద ఉంది ఇక్కడ. సో ఆయన కాపీరైట్స్ 2002 అయింది. ఓకే, రివైజ్డ్ ఇన్ జూలై 2004 అంటే రివైజ్ చేశాడు మళ్ళీ ఒకసారి, ఏమైనా కరెక్షన్స్ ఉంటే, తప్పులు పడి ఉంటే, ప్రింటింగ్ మిస్టేక్స్. ఇది మీరు ఈయన ఈ దేశరాజు హనుమంతరావు వాల్మీకి రామాయణం కొడితే మీకు వచ్చేస్తుంది గూగుల్లో, వచ్చేస్తుంది. అదే అదే నేను చూసుకుంటే సరిపోతుంది. అందుకనే నేను శ్లోకము సర్గ కాండం మూడు ఇస్తున్నాను, సో దట్ వాళ్ళు చూసుకుంటారు. తర్వాత ఇప్పుడు ఇంకోటి ఇందులో ఇది చెప్పుకుంటూ, దశరథ గురించి చెప్పుకుంటూ, ఏ గ్రేట్ కంట్రోలర్, ఏ సెయింట్ లైక్ కింగ్లీ సేజ్, వన్ హూ ఇస్ రినౌన్డ్ ఇన్ ఆల్ 3 వరల్డ్స్, ఏ మైటీ వన్ విత్ ఆల్ హిస్ ఎనిమీస్ ఎరాడికేటెడ్, నెవర్దలెస్ హూ హ్యాస్ ఫ్రెండ్స్, వన్ హూ హ్యాస్ కంకర్డ్ ఆల్ హిస్ సెన్సెస్. ఆల్ సెన్సెస్ ఆయన కంట్రోల్ చేసుకున్నాడు, ఇంద్రియాలు జయించాడు. యా, జయించాడు, జయించాడు. కాబట్టి ఇంద్రియాలు జయించిన వాడు మాంసభక్షణ చేశాడు అంటున్నాం. ఇది తప్పు అసలు. అక్కడ ఒక పక్కన ఫుడ్ గ్రెయిన్స్ అని క్లియర్గా వాల్మీకి రాస్తున్నాడు. అయితే దశరథ రాజు మంచి పంది మాంసం తిని బ్రహ్మాండంగా బలిసాడని రాసేవాడుగా. తామసిక ఆహారం ఇప్పుడు మీకు తెలిసిన విషయం ఏంటంటే, రాముడు దశరథుడు అశ్వమేధ యాగం చేసి పుత్రకామిష్టి చేశాడు, చేసి పుత్రుల కోసం చేశాడు. అప్పుడు అనేక రాజుల్ని పిలిచాడు, పిలిచి పెట్టాడు. అయితే దానిలో ఒక శ్లోకం చూద్దాము. ఇక్కడ చూడండి, సరే అది వెళ్లే ముందు ఒక్కసారి ఇక్కడ చిన్నది, నన్ కెన్ బి ఫౌండ్ ఎనీవేర్ ఇన్ అయోధ్య వితౌట్ ద నాలెడ్జ్ ఆఫ్ ద 6 ఆన్సలరీస్ ఆఫ్ వేదాస్ అని చెప్పి రాశారు. వేదాంగాలు ఏంటివి? శిక్షా, వ్యాకరణము, ఛందస్సు, జ్యోతిషము, నిరుక్తము, కల్పము,
వీటిని వేదాంగాలు అంటారు. సిక్స్ ఆన్సిలరీస్ ఆఫ్ వేదాస్ అన్నమాట. అవి అందరికి వచ్చు అది. అవి వచ్చు అన్నప్పుడు అందులో అందులో కల్పం అంటే ఏంటి? ఈ పద్ధతులు వేదిక రిచువల్స్ అని చేసేది. అవి వస్తే వేదం కరెక్ట్ గా అర్థం అవుతుంది. వేదాలను రకరకాలుగా అర్థం చేసుకునే పరిస్థితులు ఉన్నాయి. వేరే వాళ్ళు వేరే రకంగా రాశారు. అది సరైన అర్థం కావాలంటే ఈ ఆరు వేదాంగాలు కనుక చదివితే కరెక్ట్ అర్థం అవుతుంది. సో ఇప్పుడు ఇది చూడండి, ఇందులో ఇక్కడ ఇప్పుడు ఆయన రాజస్సు అది మన అశ్వమేధయాగం చేసి పుత్రకామిష చేసినప్పుడు అనేక రాజులని వేరే వేరే దేశాల నుంచి పిలిపించాడు. పిలిపించి అందులో అక్కడ ఏం చెప్తున్నాడంటే ఆయన, దీస్ లాడ్జింగ్స్ ఆర్ టు బి అరేంజ్డ్ విత్ మెనీ ఫుడ్స్ అండ్ యూటిలిటీస్ ఫర్ ద పీపుల్ ఆఫ్ ది సిటీ అండ్ ఫర్ అదర్స్ కమింగ్ ఫ్రమ్ డిస్టెంట్ కంట్రీస్ అండ్ ఎ వెరీ గ్రాండ్ ఫుడ్ బి గివెన్ ఇన్ ఆల్ ఆఫ్ దెమ్ అన్నాడు. ఇక్కడ ఫుడ్ అన్న చోట ఇక్కడ ఫుడ్ ఇంగ్లీష్ వర్డ్. ఇప్పుడు సాంస్క్రిట్ వర్డ్కి వెళ్దాం. అసలు ఫుడ్కి ఏమన్నాడు ఈయన అనేది, ఈ సాంస్క్రిట్ లో అన్న అని రాశాడు అనమాట. మాంసాన్ని ఎప్పుడు మాంసం అనే రాస్తారు. లైక్ ఈయన ఈయన మనుశాస్త్రంలో చెప్పారు చూడండి, మధు మాంస వర్జతే అని చెప్పి. అది అది ఏంటంటే మధువు మాంసం అని విడిగా రాశారు. కానీ అన్నం కలుపుకుంటే అది అది అశుద్ధ ఆహారం అవుతుంది. శుద్ధ ఆహారం ఎందుకు అవుతుంది? సాత్విక ఆహారం కదా ఆయన పెట్టింది. ఇక్కడ అందులో సాత్విక ఆహారం ఉంది కదా, అలాంటప్పుడు మీకు దాన్ని అలా ఎలా కలుపుతాం మనం, అవునా? అది తప్పు అవుతుంది. ఒకటి పైగా సేజ్ లైట్. ఇంకొకటి కూడా చెప్తాను చూడండి, మీరు అడిగారు కాబట్టి అందులో మాంసం కలిపారలే తేల్చేద్దాం ఇప్పుడే. ఓకే, అయితే ఎక్సెప్షనలీ రెస్పెక్టబుల్ ఆర్ దోస్ మెన్ అండ్ ఆర్కిటెక్ట్స్ దట్ ఆర్ ప్రీ ఆక్యుపైడ్ విత్ ద వర్క్స్ ఆఫ్ ద రిచువల్స్ యాజ్ దే డిజర్వ్ అండ్ దోస్ మెన్ ఇన్వాల్వ్డ్ ఇన్ దీస్ వర్క్స్ షెల్ బి వెల్ ట్రీటెడ్ విత్ ఫండ్స్ అండ్ ఫుడ్. ఎవరైతే ఆ యజ్ఞానికి శిల్పులు వాళ్ళు వచ్చారో కన్స్ట్రక్షన్స్కి, వాళ్ళందరూ కూడా మంచి ఆహారము మంచి వసతి ఇచ్చారు అన్నమాట. అవునా? ఒక్క మాట అండి చెప్పండి. ఇందుకు మధ్యలో మీరు అన్నం గురించి మాట్లాడుతున్నారు. అన్నంలో మూడు రకాల అన్నాలు ఉన్నాయి. మూడు రకాల సత్వ రజస్తమో గుణాలకు సంబంధించినటువంటి ఆహారం. సాత్విక ఆహారం అంటే న్యాచురల్ గా దొరికేటువంటి పాలు పళ్ళు మొదలైనటువంటి ఈ ఆహారాలు ఉన్నాయే, వండకుండా ఒట్టిగా ఆ విధంగా న్యాచురల్ గా దొరికేటువంటి పరమేశ్వరుడు ప్రసాదించినటువంటి ప్రకృతి ఇచ్చిన ఆహారం ఒకటి, అది సాత్విక ఆహారం. రాజసిక అంటే మనం మామూలుగా గోధుమలు బియ్యము మొదలైనటువంటి వాటిని రొట్టెలు చేసుకొని మామూలుగా పచనం చేసుకొని కాస్త ఆకూరలు అవి ఇవి తెచ్చుకొని కాస్త ఉప్పు కారాలు కొంచెం వేసుకొని నాలుకకి కొంచెం రుచికరంగా చేసుకునేటువంటి తినేటువంటి ఆహారం రాజసిక ఆహారం అవుతుంది. తామసిక ఆహారం అంటే తమస్సు అంటే అది మూర్ఖత్వాన్ని అజ్ఞానాన్ని పెంచేటువంటి కొన్ని పద్ధతులతో ఆహారం ఉంటుందే, తమస్సుని ఇచ్చేటువంటిది మాంసాహారం. ఇది చాలా మంది చెప్తారు. ఆహారం కూడా అది చాలా చెడ్డ ఆహారం. అది మద్యం తిన్నప్పుడే అది మాంసము మధ్య మాంసాలకు జాయింట్ ఉంటుంది. జాయింట్ మాంసం తినేవాడు మద్యం తాగుతాడు, మద్యం తాగేవాడు బుద్ధి కోల్పోతాడు, దుర్మార్గాలు చేసేవాళ్ళు అందరూ కూడా మద్యం తాగిపోతారు, మంటలు చేసేవాళ్ళు రేపులు చేసేవాళ్ళు ఇట్లాంటి వాళ్ళు అందరూ కూడా మద్యం తాగిపోతుంటారు. కాబట్టి ఇది తామసిక ఆహారం. ఇప్పుడు ఇవి చెప్పేటువంటి విషయాలన్నీ కూడా సాత్వికమైనటువంటి విషయాలు చెప్పడానికి చేసేటువంటి వాళ్ళు, తపస్సు చేసేటువంటి వాళ్ళు, ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి వాళ్ళకి సంబంధించిన విషయాలు చెప్పేటప్పుడు అది సాత్వికులకు మాత్రమే సాధ్యం. ఇంకోటి ఆహారంలో హితభుక్ మితభుక్ రితభుక్ అని చెప్పారు వేదంలో. అంటే హితభుక్ అంటే హితమైన ఆహారం, మన శరీరానికి ఏది పడుతుందో అది తినాలి. అది దాన్ని హితాహారం అంటారు. ఆరోగ్యకరము రుచికరము అనేటువంటి ఆహారాన్ని హితాహారం అంటారు. మితాహారం అంటే ఒక ఇంకొక ఒక ముద్ద రెండు ముద్దలు తింటే సరిపోతుంది అనగా ఆపటం, అది దాన్ని మితాహారం అంటారు. ఒక్క నిమిషం, ఇప్పుడు ఒకటి మీరే చెప్తారు, హితాహారం మితాహారం చెప్పారు కదా, మీరు అడగచ్చు హితాహారం అంటే ఒంటికి పడేది మాంసం కూడా అనొచ్చు కదా అని. ఇప్పుడు మూడోది వస్తుంది. ఇప్పుడు మూడోది రుతభుక్ అన్నారు. రుతం అంటే సత్యం, రుతం అంటే వేదం, రుతం అంటే ధర్మం అని ఈ అర్థాలు ఉంటాయి రుతం అనేటువంటి పదానికి. ఇది సాత్వికంగా లేదా పాపరహితంగా న్యాయార్జితంగా ధార్మికంగా సంపాదించినటువంటి ధనంతో తీసుకొచ్చినటువంటి ఆహారాన్ని రితాహారం అంటారు. అహింస అహింసారహితమైనటువంటి పరులను పీడించకుండా న్యాయంగా సంపాదించుకున్నటువంటి ఆహారాన్ని ఏమంటారు, రితాహారం అంటారు. ఆ రితభుక్ని
మూడో పదం వృతభుక్ అనేటువంటిది అట్లా వస్తుంది అనమాట. రాముడు ఖచ్చితంగా ఈ మూడు ఫాలో అయ్యాడు, మూడు ఫాలో అయ్యాడు. ఆయన వైదికుడు కదా, వేద ధర్మాలు. రాముడు క్షత్రియుడు మాంసం తిన్నాడు అన్నది వ్యర్థం, అది సరైన. ఇప్పుడు ఆ రిచువల్స్ లో అంటే ఆయన ఇప్పుడు ఆయన అశ్వమేధ యాగము పుత్రకామ చేసేటప్పుడు ఎట్లా ఉంది పరిస్థితి అంటే, హీప్స్ ఆఫ్ ఫుడ్ స్టఫ్స్ ఆర్ ఆల్ అపియరింగ్ దేర్, మెనీ ఆఫ్ దెమ్ అండ్ మౌంటైన్ సిమిలర్ విచ్ ఇస్ మేడ్ అవైలబుల్ కస్టమర్లీ డే ఆఫ్టర్ డే. ప్రతిరోజు కూడా మంచి ఆహారము గుట్టలుగా పోసి పెట్టారు. గుట్టలుగా పోసేది ఏంటో తెలుసా మీకు? ఆహారాన్ని అన్నం రాసులుగా పోస్తారు, అన్నం రాసులుగా పోస్తారు, కానీ మాంసం రాసులుగా పోయారు. పోసేవన్నీ కూడా ఇట్లాంటివన్నీ అన్నమే. తర్వాత మనకి భక్ష్యాలు భోజ్యాలు ఇవన్నీ కూడా శాకాహారం. సో ఇవన్నీ ఉంటారు అన్నమాట. అయిందా ఇది ఒకటి అయిందా? సరే ఇదంతా కాదండి, నాకు మాంసం కూడా గుట్టలుగా పోస్తారని మీకు అనిపించింది అనుకుందాం, లేదా ఆయనకు అనిపించింది అనుకుందాం, కదా దాన్ని కూడా చూద్దాం అసలు అదా కాదా. ఇంకా తర్వాత ఇక్కడ the eminent brahmans have appreciated the food that is prepared by perfect cooking to be relishable. Understand? And is heard as they said, O Raghava, blessed are you, for we are satisfied. ఇప్పుడు అక్కడ యజ్ఞశాల కట్టిన తర్వాత పక్కన భోజనాలు ఏర్పాటు చేసినప్పుడు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులు అందరూ కలిసి భోజనం చేశారు. చేసినప్పుడు బ్రాహ్మిన్స్ మెచ్చుకున్నారు భోజనాన్ని. ఇక బ్రాహ్మిన్స్ ఎప్పుడు మెచ్చుకుంటారు చెప్పండి? ఆ విషయం వేదంలో ఆదేశం కూడా ఉందండి. అది విషయం, ఒక్క నిమిషం. ఇప్పుడు ఈయన అడిగిన ప్రశ్న చూడండి ఎంత బాగుందో, బ్రాహ్మిన్స్ మెచ్చుకున్నారంటే మిగతా వాళ్ళు మెచ్చుకోలేదా అని క్వశ్చన్ వేశారు. అంటే బ్రాహ్మిన్స్ అన్న వాళ్ళు అక్కడ టాప్ సీడెడ్ పర్సన్స్ కదా, వాళ్ళు మెచ్చుకున్నారు అంటే మిగతా వాళ్ళు మెచ్చుకున్నారు అని అర్థం అన్నమాట. వాళ్ళు సత్యం ఎక్కువ గ్రహిస్తారు మిగతా వాళ్ళకంటే. మీకు ఒక 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 స్టూడెంట్ ఉన్నాడు, ఒక ప్రొఫెసర్ ఉన్నాడు. ప్రొఫెసర్ మెచ్చుకున్నాడంటే స్టూడెంట్స్ మెచ్చుకోలేదా అంటే అర్థం ఏంటండి? అది ఇక్కడ ఏంటంటే, ఇక్కడ ఇక్కడ బ్రాహ్మణ్స్ అంటే మొత్తం వాళ్ళు సెయింట్ లైక్ పర్సన్స్. వాళ్ళు మాంసం తినరు, ఇదైతే ఒప్పుకుంటారు కదా. పోనీ ఆయన గరికపాటిగా బ్రాహ్మణులు కూడా తింటారు అంటున్నారా? లేదు కదా. కాబట్టి సో అటువంటి వేదిక రిచువల్స్ చేసేవాళ్ళు మాంసం తినేవాళ్ళు కాదు. కాబట్టి వాళ్ళు మెచ్చుకునే భోజనం ఏదై ఉంటుందో చెప్పండి ఒకసారి మీరు. కాబట్టి వచ్చిన రాజులకి వాళ్ళందరూ కూడా సాత్విక ఆహారమే పెట్టారు, ఇంకా సమస్య లేదు. ఇక దీంతో తెలిపారు. సో ఇక నేను మాట్లాడదలుచుకున్నవన్నీ ఏంటంటే రామాయణం నుంచి నేను చెప్పాను ఈ శ్లోకాలన్నీ. కాబట్టి ఇంతకంటే మనం విశదీకరించక్కర్లేదు. ఇంకా రెండు మూడు ఎగ్జాంపుల్స్ కొద్దిగా ఊరికే చెప్పుకున్నాం నేను. ఓకే, ఇప్పుడు పుత్రకామిష్టి చేశారు కదా ఆయన, చేసినప్పుడు యజ్ఞ పురుషుడు బయటకు వచ్చినప్పుడు ఆయన ఏం తీసుకొచ్చి ఇచ్చాడండి చెప్పండి కాస్త? పాయసం. పాయసం మాంసంతో చేస్తారండి? లేదు. అయితే తప్పేమిటి పాయసం ఇస్తే అన్నంత మాత్రాన వీళ్ళు క్షత్రియులు మాంసం తినరని? ఏంటంటే ఆయన గరికపాటి గారు ఏమంటున్నారంటే క్షత్రియులు కదా బలంగా ఉండాలి కదా అంటున్నాడు. మరి ఆ గరికపాటి గారికి తెలిసిన విషయం యజ్ఞ పురుషుడు తెలవదా? మాంసమే తెచ్చిచ్చేవాడిగా బలంగా ఉంటారు పుత్రులని? లేదు, పాయసమే తెచ్చిచ్చాడు. మీరు యజ్ఞంలో ఏ పదార్థాలు వేస్తారో ఆ పదార్థాల ద్వారానే ఏదన్నా వస్తుంది బయటికి. కాబట్టి పాయసం అన్నది ఇక్కడ వర్డ్ చక్కగా వాడింది ఏంటంటే దాని యొక్క యజ్ఞ శేషం అనమాట యాక్చువల్గా చెప్పాలంటే మనం. సో అది దేర్ఫోర్ ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకోవాల్సింది. ఎట్టి పరిస్థితుల్లో శాకాహారము మాంసాహారం కాదు. రాముడు ఎన్నడూ మాంసం తినలేదు, తినబోడు, దాన్ని వ్యతిరేకిస్తాడు. ఇంకొక మాట కూడా చెప్పొచ్చు, చెప్పండి. ఇప్పుడు అప్పుడు తినలేదు, ఇతర టైంలో తినేవాడు, అది పూజల్లో ఎవరు తినరు, అవతల తర్వాత తింటారు అని కూడా అనొచ్చు. అనొచ్చు. కానీ ఇప్పుడు బలం కోసం గాను కొంతమంది అన్నారు, ఈ యుద్ధం చేసేటువంటి వాళ్ళకి బలం కావాలి కదా, మాంసం తినకుండా ఈ పప్పు తిని యుద్ధం ఎట్ట చేస్తాడు అని. కానీ పప్పులో మాంసకృతుల కంటే ఎక్కువ మాంసం ఉంది. ఈ మధ్య అమెరికా వాళ్ళు అమెరికా న్యూట్రిషన్ ఫుడ్ సంబంధించినటువంటి ఒక ఆర్గనైజేషన్ రిలీజ్ చేసినటువంటి ఒక దీంట్లో ఏమన్నదంటే, ఒక 150 గ్రాముల మాంసం కలిగినటువంటి ఒక కప్పులో 38 గ్రాముల మాంసకృతులు ఉంటే ప్రోటీన్, అదే పప్పులో
52 గ్రాముల మాంసకృతి ఉంటుంది. అదే 150 గ్రాములు, అదే 150 గ్రాముల కప్పులో 52 గ్రాముల మాంసకృతులు ప్రోటీన్స్ ఉంటాయట. మరి బలానికి ఏది ఎక్కువ? నీకు పప్పులో మాంసకృతుల కంటే ఎక్కువ ప్రోటీన్ ఉన్నప్పుడు అంతంత ఇది చంపి అంత ఘోరాలు చేసే మీరు ఒక బీబీసీ ఛానల్ ఒకటి చూస్తారు, 12 సింహాలు కలిసి ఒక్క అడవి దున్నను చంపడానికి నానాయాతన పడ్డాయి, రాత్రంతా కష్టపడ్డాయి. వాటికి అసలు ఆ దున్న గెలిచేది, దున్ననే గెలుస్తుంది కూడా, కానీ దానికి షార్ప్ నెయిల్స్ లేవు. లయన్స్ కి షార్ప్ నెయిల్స్, గోల్డ్ షార్ప్ ఉంటే అది ఒక్కసారి గీస్తే రక్తం వచ్చేస్తుంది. దున్నపోతు గీయలేదుగా, లేకపోతే దున్నపోతే గెలిచే. దున్నపోతు వెజిటేరియనా నాన్ వెజిటేరియనా? 12 సింహాలు నాపింది, రాత్రంతా ఆపింది. మరి చెప్పండి, ఏనుగు వెజిటేరియన్ ఎంత బలం కలిగిందండి? సో ఇవన్నీ ఇక మనం చెప్పుకున్నాము. సరే, ఎంత బాగానేది కానీ ఇంకొక చిన్న విషయము, ఇప్పుడు రాముడు గురించి చెప్పారు మీరు, రాముల వారి గురించి చెప్పారు కదా, అట్లాగే మరి కృష్ణుడు గురించి కూడా ఏమైనా చెప్తారా, చెప్పగలిగే? ఎందుకు చెప్పలేము? కృష్ణుడు ఆయన ఎత్ర యోగేశ్వర కృష్ణో తత్ర పార్థో ధనుర్ధర త్రత్ర శ్రీ విజయోర్భూతి ధ్రువా నీతిర్మతిర్మమ అని దాంట్లో ఉంటుంది చివరిలో కృష్ణుడు గురించి. కృష్ణుడు గురించి ఏమని చెప్పింది భగవద్గీత? ఎత్ర యోగేశ్వర కృష్ణుడు, కృష్ణుడు యోగేశ్వరుడు అని అన్నారు. యోగి అంటే ఎవరంటే అష్టాంగ యోగాన్ని అభ్యాసం చేసిన వాడే యోగి. యోగి దాంట్లో యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి అనేటువంటి 8 స్టెప్పులు ఉంటాయి. అందుట్లో మొట్టమొదటి స్టెప్ యమం, ఫస్ట్ స్టెప్ యమం అయితే యమంలో మళ్ళా మొదటి స్టెప్ 5 స్టెప్పులు ఉంటాయి. యమంలో కూడా 5 స్టెప్పులు ఉంటాయి. యమ నియమ ఆసన ప్రాణ యమంలో అహింస సత్య వస్తే బ్రహ్మచర్య అపరిగ్రహ యమాహ అని అన్నారు. ఆ 5లో కూడా అహింస ఫస్ట్. ఎంత బాగా చెప్పారండి. ఆ అహింస చేయకుండా హింస చేసకుండా మాంసం రాదు, హింస చేసేవాడు యోగి కాడు, హింస మాంసం తినేవాడికి మోక్షమే లేదు. మీరు అనొచ్చు కృష్ణుడు హింస చేయొచ్చు మాంసం తెచ్చిందని తినచ్చు అని, కానీ ఇందాక వారు చెప్పారు కదా 8 రకాల పాప 8 మంది పాపాలు అంటుతుందని, తినేవాడికి ఉండేవాడికి ఇట్లా అందరు రకరకాలుగా చెప్పారు కదా. అది సో మాంసం తినేవాడికి కూడా పాపం. కాబట్టి కృష్ణుడు మాంసహారుడే, క్వశ్చన్ లేదు. ఆయన ధ్యాన సిద్ధుడు, యోగేశ్వరుడు, యోగం నేర్పాడు, ధ్యాన పద్ధతి ఉంటుంది యోగంలో, మన భగవద్గీతలో ధ్యాన పద్ధతి చెప్తాడు. తర్వాత ఆహారాలు ఏమేమి తినాలి, ధ్యానం రావాలంటే ఏం చెప్తాడు, ఎంతటి అన్ని ఆ చెప్పిన వాటి ఆహారాలు అన్నింటి కూడా సాత్విక ఆహారం మాత్రమే చెప్తాడు. ఇంద్రియాలను నిగ్రహించాలంటాడు, ఇవన్నీ ఎట్లా సాధ్యమండి? సాత్వికుడికి మాత్రమే సాధ్యం. ఇంద్రియ నిగ్రహం అనేటువంటిది మాంసాహారికి సాధ్యమయ్యే పని కాదు. కరెక్టేనండి, మీరు అన్నది కరెక్టే. ఆయన మనకి చెప్పాడు కానీ ఆయన పాటించాడు? ఆయన యోగీశ్వరుడు అని చెప్తున్నారు కదా. ఆయనే వస్తారేంటి యోగీశ్వరుడు అంటే ఎవరు చెప్పండి? యోగీశ్వరుడు అంటే ఎవరంటే అష్టాంగ యోగ సాధన చేసిన వాడు. అలాంటి అష్టాంగ యోగ సాధనలో మొదటి మెట్టే యమాలు, యమాలు 5, అందులో మొదటిది అహింస. అది చేయకుండా యోగీశ్వరుడు అని పేరేంటి? మీరు చెప్పండి సార్. కాబట్టి నేను ఫిజిక్స్ ప్రొఫెసర్ని, నేను ఫిజిక్స్ లో పిహెచ్డి చేయలేదు, ఏమీ చేయలేదు, ఎల్కేజీ పాస్ కాలేదు, నన్ను ఫిజిక్స్ ప్రొఫెసర్ అనొచ్చా మీరు? ఫిజిక్స్ లో జ్ఞానం అంటే అనొచ్చు కదా. ఎలా ఉంటుంది, ఎవరు ఒప్పుకుంటారు? ఏ స్కాలర్ ఒప్పుకోడు దాన్ని? నేను పిచ్చగా మాట్లాడితే ఒప్పుకుంటారా? ఇంకానండి శాస్త్రి గారు, ఒక విషయం ఉంది. భగవద్గీతలో కృష్ణుడు చెప్తాడు, బహుని మేం వ్యతీతాని జన్మాని తవచార్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్త పరం తప. ఓ అర్జున, నీకు నాకు అనేక జన్మలు గడిచినాయి, వాటిని నీ వెరగవు, యోగిని కాబట్టి నేను ఎరుగుతున్నాను. అదన్నమాట. సో మనకి ఇప్పుడు కృష్ణుడు గురించి ఒక ప్రశ్న అండి మిమ్మల్ని. ఇప్పుడు గరికపాటి గారు ఎన్నో ప్రవచనాలు మనం విన్నాం, ఆయన లెక్క ప్రకారం కృష్ణుడు దేవుడు రాముడు దేవుడు. కృష్ణుడి విషయంలో వీరు తేల్చేశారు, అయినా సరే ఇంకొక విషయాన్ని చెప్తా. ఇప్పుడు రాముడు కృష్ణుడు అవతార పురుషుడు అని ఆయన నమ్మకం అండి, సరే అని నమ్మకం. ఇప్పుడు వాళ్ళ అవతార పురుషులు అంటే ఎవరు? విష్ణువు యొక్క అవతారం అని. ఇక విష్ణువు ఎవరు అంటే పరమాత్ముడు అని లెక్క వాళ్ళకు ఉంది. అలానే పరమాత్ముడు వేదం ఇచ్చాడు. ఇప్పుడు వేదంలో ఆయన అహింస
అని చెప్పి స్పష్టంగా చెప్పిన తర్వాత ఆయన మళ్ళీ దాన్ని కట్ చేసేసి అబ్బే అబ్బాయి నీ అన్ని తెప్పింది తూచ్ అని చెప్పి నేను మళ్ళీ మాంసం తింటా అంటే కుదరదు అక్కడ. ఒకటి ఉండండి అయితే చెప్పండి ఏంటంటారు అంటే పరమాత్మ చెప్పాడు అది కరెక్టే కానీ వీడు క్షత్రియుడిగా పుట్టినప్పుడు చేసి ఉండొచ్చు అని. అదే పరమాత్మ చెప్పింది వేదంలో అందరికీ చెప్పాడు అవునా కదా. అయితే మీరు అనొచ్చు ఆయన చెప్పాడు కానీ ఆయన రూల్ ఆయన బ్రేక్ చేసుకోవచ్చు కదా అని మీరు అనొచ్చు. ఆయనేగా చెప్పింది నేను చేసుకుని ఇప్పుడు నా ఇల్లు పోయి నేను ఇట్లా పెట్టుకున్న కుర్చీ నీ తర్వాత మార్చుకుంటాను నా ఇష్టం అది అని అని అనొచ్చు మీరు. అయితే పరమాత్మని విషయంలో జరగదు జరగలేదు కూడాను ఎలానో చెప్తాను. ఇప్పుడు గరికపాటి నరసింహారావు గారి లెక్క ప్రకారము రాముడు కూడా అవతార పురుషుడే కదా. రాముడు సీత కోసము లంకకు వెళ్దామని సముద్ర తీరంలో కూర్చుంటాడు. సముద్రుడు గురించి 3 రోజులు తపస్సు చేస్తాడు. సరే తపస్సు చేస్తే సముద్రుడు బయటకు వచ్చి నేను సముద్రంలో దోవ ఇవ్వలేను నీకు అంటాడు. ఎందుకంటే నువ్వు నన్ను నీళ్లుగా పుట్టించినప్పుడు నన్ను నీరు యొక్క ధర్మం అలా దోవ ఇవ్వకపోవటం నేను నువ్వు క్రియేట్ చేసిన ధర్మాన్ని నేను ఎలా నేను వంచిస్తాను అని అంటాడు సముద్రుడు. అన్నప్పుడు రాముడు నిజమే కదా అంటాడు. కాబట్టి నా మీద వారధి కట్టుకుని ఇల్లు అంటాడు. నేను దానికి నేను సపోర్ట్ చేస్తాను అంటాడు. మీకు అర్థమైంది కదా. అంటే రాముడు విషయంలో రాముడు ఇప్పుడు రాముణ్ణి ఏమని చెప్పాడంటే ఆ సముద్రుడు నువ్వు ఈ సృష్టి కర్తవు నువ్వు ధర్మాన్ని నిర్మించావు నువ్వే నన్ను నిర్మించిన వాడివి నీరుగా నేను సెపరేట్ అవ్వలేను నేను అట్లా అంటే నువ్వు విధించిన నియమాల్ని నువ్వే అతిక్రమిస్తావా క్వశ్చన్ ఎస్ రాముడు అవును అని అవునా కదా. అప్పుడు కృష్ణుడు ఎలా అతిక్రమిస్తాడు మీరు చెప్పండి. ఒకటి ఒకవేళ కృష్ణుడు దేవుడు కాదు అన్నారు అనుకోండి కాసేపు దేవుడు కాదు సరే కృష్ణుడు యోగేశ్వరుడు అని శ్రీ నాగాచారి గారు చెప్పారు. అది నేను చెప్పడం ఆయన చెప్పడమే కాదు లోకమంతా చెప్తుంది అవునా కదా. భగవద్గీత చెప్తుంది కాబట్టి అంత యోగి అయిన వాడు మాంస భక్షణ చేశాడు అనటము చాలా తప్పు పాపం కూడా. రాముడు మాంస భక్షణ చేశాడు కృష్ణుడు మాంస భక్షణ చేశాడు అంటే మహాపాపము. కాబట్టి ఇది గరికపాటి గారు అనుండరు అన్న నమ్మకం. అది బహుశా మార్పింగ్ చేశారేమో వీడియో నా అనుమానము. ఒకవేళ కాదు అని ఆయన పట్టుదల కదా దాని మీద ఉంటే గనక మేము ఆయనతో చర్చించడానికి సిద్ధం. అదండి. నమస్కారం.